వెల్కమ్ టు బిగ్ ఇంటర్వ్యూ. ప్రస్తుతం మనతో ఒక తమ్ముడిని సీఎం చేసిన అన్న ఉన్నారు, ఒక కృషి నడిపి 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో తన తమ్ముని వెంట నడిచి తన తమ్ముడినే తెలంగాణ రాష్ట్రానికి సీఎంను చేసిన యనమూల తిరుపతి రెడ్డి మనతో ఉన్నారు. నమస్తే అండి తిరుపతి రెడ్డి గారు. నమస్కారం. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ హైడ్రాది నడుస్తుంది. ఏదైతే తిరుపతి రెడ్డి అమర్ సొసైటీలో ఇల్లు ఉంది, తిరుపతి రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారు అని చెప్పి ప్రస్తుతం మీడియాలో బాగా నడుస్తున్న వార్త. ఎందుకంటే నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాను కాబట్టి మొత్తం మీడియా సంస్థలు కానీ ప్రతి ఒక్కరూ నన్ను సెంటర్ పాయింట్ చేసుకొని నడిపిస్తే కానీ వాళ్ళు కొన్ని వాళ్ళ మీ ప్రతిపక్షాల ప్రయోజనాలు కాపాడుకోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు. అసలు అమర్ సొసైటీ చరిత్ర ఏంటి? అంటే మీకు ఈ ఇల్లు ఏదైతే వెనుక ఉన్న ఇల్లు మీరు సొంతంగా కొన్నదేనా, అది వేరే వాళ్ళ నుంచి మీరు కొన్న ఆ హిస్టరీ ఏంటి? నాకు తెలిసి ఈ అమర్ సొసైటీ అనేది దాదాపు 2000 సంవత్సరంలో అయింది అనుకుంటా. అప్పుడు ఈ హుడా ఫైనల్ అప్రూవల్ లేవడంతో వీళ్ళందరూ దాదాపు ప్రభుత్వ అధికారులు ఉన్నతాధికారులు అందరూ ప్లాట్లు కొనుక్కున్నారు, ఎవరికి వాళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు, ఇండ్లు కట్టుకున్నారు. అదేవిధంగా నేను ఉంటున్న ఇల్లు కూడా డిఎస్ రాజు గారు అని చెప్పి ఆయన 2002లో ఇల్లు కట్టుకున్నాడు. 2016-17 వరకు ఆయన ఆ ఇంట్లో ఉన్నాడు, పర్మిషన్ తీసుకొని కట్టుకున్న ఇంట్లో. ఆ 16-17లో నేను ఆ ఇల్లు కొనుక్కోవడం జరిగింది. కొనుక్కునే ముందు నేను ఆ డాక్యుమెంట్లన్నీ తీసుకొని అడ్వకేట్కి ఇచ్చి మొత్తం చెక్ చేసుకొని లీగల్గా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా ఏముంది అనేది చూసుకొని ఇది చేసుకొని నేను ఆ ఇల్లు కొనుక్కోవడం జరిగింది. ఆ ఇల్లు అంతకుముందు ఆయన బ్యాంకు లోన్ తీసుకున్నాడు, అదే బ్యాంకు నుంచి మళ్ళీ నేను లోన్ తీసుకొని ఇచ్చేసి నేను ఇల్లు తీసుకోవడం జరిగింది. దాని ఫైన్ మార్నింగ్ ఇప్పుడు వచ్చి నేనున్నందుకు ఎఫ్టీఎల్ అని చెప్పి ఇదని చెప్పి ఎక్కడ ఈ రాష్ట్ర రాజకీయం అంతా ఇటు తిప్పి వీళ్ళందరినీ ప్యానిక్ చేసి ఇక్కడ ఉన్న కాలనీవాసులను అందరినీ ప్యానిక్ చేసి వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటే అది వాళ్ళ ఇష్టం. అంటే 2002లో వాల్టర్ చట్టం వచ్చింది, 1995-1991లోనే ఈ లేఅవుట్ జరిగింది. కనీసం అవగాహన లేకుండా చాలామంది అటెన్షన్ డైవర్ట్ అండ్ పాలిటిక్స్ ప్లే చేస్తారు అనుకోవచ్చా? తప్పకుండా. ఎందుకంటే వాల్టా చట్టం ఎప్పుడు వచ్చింది ఫస్ట్ అది తెలుసుకోవాలి. వాల్టా చట్టం అనేది వచ్చినాక ఈ లేఅవుట్ పుట్టిందా లేకపోతే అంతకన్నా ముందు లేఅవుట్ పుట్టిందా అనేది వాళ్ళు తెలుసుకొని మాట్లాడి ఇచ్చేస్తే దానికి అర్థం ఉంటుంది. అది కాకుండా వాళ్ళు చేసిన అక్రమాలను అంతా కాపాడుకోవడం కోసం వాళ్ళు ఈ అటెన్షన్ అంతా ఇటు తిప్పి వాళ్ళు రాజకీయ ప్రయోజనం చేసుకోదలుచుకుంటే అది వాళ్ళ కర్మ. హైడ్రా పనితీరును ఎలా చూస్తారు ఒక సీఎం అన్నగా? మీరు ఒక సీఎం అన్నగా కాకపోయినా ఒక సామాన్యంగా కూడా సామాన్య వ్యక్తిగా కూడా హైడ్రా పనితీరును అభినందిస్తున్నా. కాకపోతే ఏంటంటే హైడ్రా ఈ ప్రతిపక్షాల ఉచ్చులో పడకూడదని చెప్పి కోరుకుంటున్నా. అంటే ఎలా ఉండాలంటారు? ఇప్పుడు చాలా వరకు ఇన్కన్వెన్షన్ కూల్చివేత జరిగింది, మిగతా చోట్ల నోటీసులు ఇచ్చారు, చాలా వరకు ఆక్రమాలను అరికట్టడమే తమ లక్ష్యం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. హైడ్రా మొట్టమొదటగా ఎక్కడైనా కానీ చెరువులను ఆక్రమించి నీళ్ళల్లో కట్టిన, ఇప్పుడు చూస్తే కూడా నీళ్ళల్లో ఉన్నట్టు కనిపించే ఫస్ట్ ఆ కట్టడాలను అన్నిటినీ కూలగొట్టి వాటిని క్లియర్ చేసి ఇది చేసి మిగతా వాటి దగ్గరికి పోయి చేస్తే కొంత ఇబ్బంది ఉండదు. అదేవిధంగా ఈ పెద్ద పెద్ద ఈ 2014 ముందు పరిస్థితి ఏముండే 2014 తర్వాత ఏం పరిస్థితి ఉండే చెరువుల పరిస్థితి అనేది ఇప్పుడు గూగుల్ ఉంది, గూగుల్లో చూసుకొని చేసి చూస్తే అర్థమైపోతుంది. ఆ కబ్జాలు కానీ ఆ పర్మిషన్లు కానీ ఎట్లొచ్చినాయి, ఎవరిచ్చిర్రు, ఎవరిచ్చి కట్టించు, వాటిని కాపాడుకోనికే ఇప్పుడు ఎంత తాపత్రయపడుతున్నారు అనేది మీకు అర్థమవుతుంది. వాటన్నిటినీ ఇప్పుడు ముందు క్లియర్ చేసిన తర్వాత మిగతా వాటి దగ్గరికి సామాన్యుల దగ్గరికి సామాన్యులు ఎక్కడున్నారు ఏంది వాళ్ళని ఎట్లా కాపాడాలనేది అది ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈ మధ్యకాలంలో కొండరెడ్డిపల్లికి వెళ్ళిన కొంతమంది మీడియా ప్రతినిధులు అక్కడ రుణమాఫీ జరగలేని కొంత రప్చర్, ఇప్పుడు ఇవాళ కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వచ్చి కొంత రప్చర్ సృష్టించి ప్రధానంగా కేంద్ర బిందు తిరుపతి రెడ్డినే చేస్తున్నారు. కొండారెడ్డిపల్లికి నేను ఎప్పుడు పోను, నేను పోయేది సంవత్సరానికి ఒకసారో రెండుసార్లు. మీడియా వాళ్ళు పోయి ఎవరైనా ఏ మీడియా వాళ్ళైనా కానీ పోయి అక్కడ ఎంతమందికి లబ్ధి జరిగింది, ఎంతమందికి లబ్ధి జరగలేదు అనే డీటెయిల్ తీసుకుంటే మనకు అభ్యంతరం లేదు. కానీ ఎవరో దురుద్దేశంతో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చెప్పి పోయి రానోళ్ళని ఎవరినో ఒకరిని టెక్నికల్గా ఉన్నది ఇబ్బంది ఉన్న వాళ్ళను ఒకరినో ఇద్దరినో తీసుకొని మొత్తం రాష్ట్రం అంతా రుణమాఫీ జరగలేదు
అనే విధంగా వాళ్ళు ప్రయత్నం చేసి చేస్తే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు వచ్చి వాళ్ళు ముందరకు వచ్చి వాళ్ళు వాళ్ళ అభ్యంతరం చెప్పిండ్రు. అంత దాంట్లో జరిగిందేముంది? 2014 నుంచి 24 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించింది. చాలా అబ్జర్వేషన్ మీకు ఉండి ఉంటుంది, ఎందుకంటే మీకు 40 ఏళ్ళ రాజకీయ ప్రస్థానం ఉంది, చాలా వరకు మీరు అన్నీ క్లీన్గా చూసే వ్యక్తిత్వం కూడా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు మీరు? నేను 40 ఏళ్ల క్రితం నుంచి సామాన్య కార్యకర్తగా, ఇప్పటికీ నేనేం ఎమ్మెల్యేని కాలేదు, ఎంపీ కాలేదు, నేను ఒక సామాన్య కార్యకర్తగా, ఒక రేవంత్ రెడ్డి అన్నగా. రేవంత్ రెడ్డికి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయనకు అండదండలతో ఉండి చేసి ఆయన వెనుక ఉండి రాజకీయాన్ని చూసుకుంటూ వచ్చిన నేను ఇప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎన్ని చెరువులు మాయమైనాయి అనేది ఫస్ట్ నిగ్గు తెలిసాలి. నిగ్గు తెలిసి దాంట్లల్లో పర్మిషన్ ఇవ్వాల్సి వస్తే మున్సిపల్ మంత్రిగా చేసిన కేటీఆర్ కానీ, నీటిపారుదల శాఖ మంత్రిగా చేసిన హరీష్ రావు కానీ వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో పర్మిషన్లు ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకోసం ఇవ్వాల్సి వచ్చింది, వాళ్ళ స్వార్థం ఏంది, వాళ్ళ ఇదేంది అనేది ముందు ప్రభుత్వం కూడా ప్రజలకు చెప్పాలి. ప్రజలకు చెప్పి ఇచ్చేసి చేస్తే అవి ముందు క్లియర్ చేస్తే కొంత ప్రభుత్వానికి కూడా అప్రతిష్ట కానీ ఈ కన్ఫ్యూజన్ కానీ ఉండదు. అంటే మేము తెల్ల పేపర్ మీద పాలించడం, మేము అక్రమాలు చేయాలన్న రీతిలో వాళ్ళ వాదన కొనసాగుతుంది, అంటే ట్విట్టర్ కానీ మిగతా సోషల్ మీడియా కానీ. వాళ్ళు కొన్ని సంస్థలను పెట్టుకున్నారు, వాళ్ళంత స్వచ్ఛంగా వాళ్ళంతా సుపరిపాలన ఎవరు ఇయ్యలేదు అన్నట్టుగా వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ ప్రయత్నాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇప్పటి ప్రభుత్వం మీద, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న పెద్దల మీద, ప్రతి ఒక్క మంత్రివర్గం మీద, ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద, ప్రతి ఒక్క కార్యకర్త మీద, ప్రతి ఒక్క నాయకుని మీద ఉంది ఆ బాధ్యత. ఆ బాధ్యతను కాంగ్రెస్ నాయకులు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళు కరెక్ట్గా నెరవేరిస్తే వీళ్ళ ఆటలు సాగవు. మీ సొంత తమ్ముడు సీఎం, ఎన్ని మార్కులు ఇస్తారు మీరు అన్నగా? 80 మార్కులు ఇస్తానండి. అంటే 20 మార్కులు ఎందుకు తగ్గిపోయినాయి? ఎందుకంటే ఇంకా ఆయనకు ఇంకా అవకాశం రాలేదు. అంటే ఇంకా అవగాహన పెంచాలనుకుంటారా? మొన్నటి వరకు ఎలక్షన్ కోడ్లు అవి ఉన్నాయి, ఇప్పుడిప్పుడే పరిపాలన స్టార్ట్ అయింది. పరిపాలన మీద ఇంకా ముందరికి పోతా ఉంటే మార్క్స్ అనేది ఎట్లా ఉంటుంది అనేది చూడవచ్చు. అంటే చాలామందికి, చాలామంది ప్రజలకు తెలియదు రేవంత్ రెడ్డి వెనుక ఒక తిరుపతి రెడ్డి ఉండాలని. ఎందుకంటే ఒక జెడ్పీటీసీ నుంచి మొదలుకొని ముఖ్యమంత్రి పీఠం దాకా తీసుకురావడం అనేది అసాధారణ విషయం. అంటే మీ ప్రస్థానం ఎలా కొనసాగింది? దీంట్లో ప్రస్థానము అది ఇది ఏం లేదు. ఆయన ముందరున్నాడు, మేము వెనుక ఉండి ఒక నా బాధ్యత నేను నెరవేర్చిన, ఆయన కష్టపడుతుంటే ఆయన కష్టానికి నేను తోడైన, అంతకు తప్ప నేనేందో చేసి నేను బ్రహ్మాండం చేసిన అని చెప్పడానికి ఏం. అంటే మీరు చెప్పుకోకపోవచ్చు, చాలామంది ప్రజలు చెప్పుకుంటారు కదా, సొంతగా ఎవరు చెప్పుకోవడానికి ఇష్టపడరు. అంటే జిల్లా ప్రజలకు కానీ వాళ్ళకు కానీ వాళ్ళకు ఉండే అవగాహన మీద నేను నా శ్రమ ఉందని గుర్తించి వాళ్ళు ఏదో చెప్పి చేసి చేస్తే అది వాళ్ళ అభిప్రాయం మాత్రం. ఎందుకంటే 10 ఏళ్ల పాటు మీరే కొడంగల్ ఇన్ఛార్జ్గా 2010 నుంచి 2009 ఎలక్షన్ నుంచి కూడా కొడంగల్ను నేనే చూస్తాను. ఆయన రాష్ట్ర రాజకీయాలలో బిజీ ఉంటాడు కాబట్టి నేను కొడంగల్ను నేనే చూస్తాను, ఇప్పుడు నేనే చూస్తాను, అప్పుడు నేనే చూసిన. ఇంకా ప్రజలకు రేవంత్ రెడ్డి ఏం చేయాలని చెప్పి, అంటే మీ సలహాలు కానీ సూచనలు కానీ? స్వచ్ఛమైన పాలన అందియాలి, ప్రజల అవసరాలకు సరిపోయినట్టు పరిపాలన అందించాలి. అంటే చాలా చోట్ల రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల డామినేషన్ ఎక్కువైంది. అంటే ఈ మధ్యలో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనప్పుడు జగదీష్ రెడ్డికి 1000 కోట్ల కంపెనీ వాళ్ళదే అని చెప్పి రకరకాల ఆరోపణల్ని రుద్దే ప్రయత్నం జరుగుతుందా, లేదంటే ఇంకా వేరే మీమైన బుడదజల్లే ప్రయత్నం జరుగుతుందంటారా? ఎవరంటున్నారు, ఎవరు చేస్తున్నారు ఆ ప్రచారం? లక్షల కోట్లు కొల్లగొట్టిన వాళ్ళు తప్ప మిగతా ఎవరు కూడా అట్లాంటి ప్రచారం చేస్తలేరు. మేము ఎక్కడన్నా ఒక్క అధికారి కానీ ఎక్కడన్నా మా పేరు వచ్చిందా ఒకసారి చూడండి. ఇప్పుడు నేను ప్రజలలో ఉండేటోడిని, ప్రజల కోసం నేను ఎవరికైనా నేను ఏదైనా అవసరం మీద వచ్చి ఇచ్చేస్తే నాకు ఇక్కడ ఆఫీస్ ఉంది, నేను కొడంగల్ కాన్స్టిట్యూన్సీ నుంచి ఎవరు వచ్చినా వాళ్ళ అవసరాల కోసం ఏ అధికారికైనా ఫోన్ చేస్తే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంటే తప్పకుండా నా బాధ్యత, అది నా బాధ్యత నేను నెరవేరుస్తున్నా తప్ప మేము ఈ అడగొలి వ్యవహారాలలో దాంట్లో దీంట్లో పోయి మా తమ్మునికి అప్రతిష్ట తెచ్చే పరిస్థితి మేము తీసుకురాలేదు. అంటే ఈ మధ్యలో మీ ఇంకో తమ్ముడు కొండలరెడ్డి పేరు కూడా ప్రస్తావనకు బాగా వస్తుంది. అంటే కొంత మీరు అన్నగా తండ్రిగా బాధ్యతగా ముందుంటున్నారు. సో ఇవన్నీ ఆరోపణల్ని అంటే కావాలని చేయడం అనేది అనుకోవచ్చా? తప్పకుండా, ఎందుకంటే టీఆర్ఎస్లా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, ఆయన సంతోష్రావు వాళ్ళ కుటుంబం, వాళ్ళు ఎన్ని అరాచకాలు చేసిర్రు, ఎన్ని అవకతవకలు చేసిర్రు, ఎన్ని చేసిర్రు, రాజ్యసభ ఎంపీలు వాళ్ళే, అన్నీ వాళ్ళే. మా ఇంట్లో మేమే ఎవరమైనాము?
ఏమైనా ఎన్ని అర్హతలు ఉన్నా కానీ ఇవాళటి వరకు నేను ఏది కాలేదు. ఇంత సుదీర్ఘమైన రాజకీయాలలో ఉండి రాజకీయాలు తెలిసిన వ్యక్తిగా, రాజకీయాలు చేసిన వ్యక్తిగా ఇవాళటి వరకు నేను ఏది కాలేదు. ఎందుకు కాలేదు అంటే మేము అంత నిజాయితీగా ఉన్నాము. అవకాశాలు కొన్నిసార్లు అవకాశాలు వచ్చినా కానీ తీసుకోలేదు, తీసుకోకుండా నిజాయితీగా ఉన్నాం మేము. మమ్మల్ని ప్రశ్నించే ఇది కానీ ఎవరికి అర్హత లేదు. మొట్టమొదట కేసీఆర్ కుటుంబానికి అసలు లేదు. కేసీఆర్ కుటుంబమే, మేమే తెలంగాణ తీసుకొచ్చినాం, తెలంగాణకి మేమే అన్ని అంటే కర్మ కర్త క్రియ అన్న రీతిలో వ్యవహారం సాగుతుంది. అల్లది ఎంతమంది శవాల మీద వాళ్ళు పేలాలు ఎరక తిన్నారో వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. ఆ వచ్చిన రాష్ట్రాన్ని ఏ విధంగా రాబందులాగా పీక తిన్నారో ప్రజలకు తెలుసు. అందుకోసమే వాళ్ళను, వాళ్ళకి ఏ శిక్ష వేయాలనో ఆ శిక్ష వేసినారు. కానీ దాన్ని తిప్పి ఇచ్చేసి వాళ్ళు ఏదో రాజకీయంగా లబ్ధి చేకూర్చుకోవాలి, మళ్ళా ప్రజలకోవాలని చెప్పి ఈ హైడ్రాను అడ్డం పెట్టుకొని ఇచ్చేసి వాళ్ళు చేసిన అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ప్రజలకు పోదాం అనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్న కుట్ర తప్ప దీంట్లో ఇంకేమీ లేదు. మీరు ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు, ఒక రైతుకు ఏం చెప్పదలుచుకున్నారు రుణమాఫీ విషయంలో? రైతులకు జరిగిన రుణమాఫీని జాగ్రత్తగా వాడుకొని వాళ్ళు సుఖంగా సంతోషంగా వాళ్ళ వ్యవసాయం వాళ్ళు చేసుకొని వాళ్ళ పంటలను మంచి ధరకు అమ్ముకొని వాళ్ళు సుఖంగా ఉండాలనేది మా కోరిక. అంటే ఇంకా ఎలాంటి ప్రజాపాలనకు సంబంధించి ఎలాంటి మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి, అంటే మీకు అబ్జర్వేషన్ తెలిసి ఉంటుంది కదా. ముఖ్యంగా ప్రభుత్వం రైతులకు, వ్యాపారస్తులకు, వాళ్ళందరికీ వాళ్ళందరూ ఏ విధంగా అయితే ఈజీగా అప్రోచ్ ఉండాలనో, ఏ విధంగా అయితే వాళ్ళు మంచిగా ఉండాలనో, దానికి సరిపోయిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రిని, కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరుకుంటున్నా. గత 10 ఏళ్ల ప్రభుత్వంలో చాలా వరకు మీడియా పైన కానీ మిగతా వ్యవహారాలపైన చాలా నిర్బంధమే కొనసాగింది, మీరు ప్రత్యక్షంగా కూడా చూసి ఉంటారు. కానీ ఇప్పుడు అదే మీడియాను అడ్డం పెట్టుకొని కొంత రాజకీయాలు చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే మీడియాలో చాలా మంది జీతాలు తీసుకొని వాళ్ళ దగ్గర ఇచ్చేసి కూలీ మీడియా అంటారు కదా, అట్లాంటి మీడియా సంస్థలు కొన్ని ఉన్నాయి. వాళ్ళని అడ్డం పెట్టుకొని మిగతా మీడియాకంతా ఏదో జరిగిపోయిందని ప్రచారం చేసుకోవాలనే తాత తప్ప ఎంత ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా ఫీల్ అవుతున్నారో మీడియా సంస్థలు కానీ, మీడియా ప్రతినిధులు కానీ, ఎవరే కానీ వాళ్ళు వాళ్ళకు స్వచ్ఛంగా వాళ్ళు ఏది చెప్పదలుచుకున్నారో, ఏది చేయదలుచుకున్నారో వాళ్ళు చేయగలుగుతున్నారు. ఇప్పుడు మరి గత ప్రభుత్వంలో ఏం జరిగింది? ఎవరన్నా ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లనో, మంత్రుల ప్రెస్ మీట్లనో ఎవరన్నా ఏమన్నా అడిగే పరిస్థితి ఉండేనా? మీరు అందరు చూడలేదా? వాళ్ళు కూడా ఈరోజు నీతి సూత్రాలు చెప్తే ఎట్లా? అదే నీతి సూత్రాన్ని అడంబెట్టుకుని ట్విట్టర్లో కానీ మిగతా సోషల్ మీడియాలో ప్రాపగండా చేస్తున్న పరిస్థితి. వాళ్ళు బయటకు వచ్చి చెప్పలేరు కాబట్టి ఈ ట్విట్టర్లలో దాంట్లలో దీంట్లలో తప్ప. ఎప్పుడో రేవంత్ రెడ్డి ఎప్పుడో చెప్పిండు కదా, ఆయన ట్విట్టర్ పిట్ట, ఆయన బయటికి వచ్చి ప్రజలలో తిరిగి ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసే వ్యక్తి కాదు. ఇది కాదు, ఏదో తండ్రి సాటిన తండ్రి ఉన్నాడని చెప్పి ఉద్యమాన్ని అడ్డు పెట్టుకొని ఏదో వచ్చి మంత్రి అయ్యి 10 ఏళ్ళు మంత్రి పదవి అనుభవించి ఇచ్చేసి చేసినవాడే తప్ప ఆయన ప్రజలలో ఉండలేడు, ప్రజలకు సేవ చేయలేడు. సో ప్రజలకు సేవ చేయకుండా కూడా విమర్శలు అయితే చేస్తున్న పరిస్థితి అంటారు. ఇంట్లో కూర్చొని ఎన్ని విమర్శలు అయినా చేయొచ్చు, ప్రజలకు రావాలి, ప్రజల కష్టసుఖం ఏందో తెలుసుకోవాలి. తెలుసుకొని మాట్లాడి చేస్తే దాన్ని ప్రజలు కూడా ఆమోదిస్తారు. అంటే రేవంత్ రెడ్డి మంత్రివర్గం కానీ అంటే సాగుతున్న తీరు, మీ అబ్జర్వేషన్లు ఏమనిపిస్తుంది? అందులో అందరు సీనియర్ నాయకులే, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఎవరి మంత్రివర్గాన్ని, వాళ్ళు ఎవరి మంత్రి పదవులను వాళ్ళు సమర్థంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళు అదే విధంగా కొనసాగాలని కోరుకుంటా. ఇంకా రైతులకు సంబంధించి రైతు భరోసా కూడా ఇస్తామని చెప్పి ఈ మధ్య రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇప్పుడు 32,000 కోట్లు రైతు రుణమాఫీ చేసిండ్రు, దాంట్లో కొంత ఆయన రైతు బంధు కానీ ఇది కానీ అది కొంచెం ఏమన్నా లేట్ అయినా కూడా తప్పకుండా ప్రభుత్వం వాళ్ళకు, రైతులకు సహకరిస్తుంది. ఈ మధ్య ముచ్చర్ల 4th సీట్ అనేది కొంచెం హాట్ టాపిక్, అంటే హైదరాబాద్ను విస్తరణలో భాగంగా ఉపాధి అవకాశాలు పెంచాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది. మీకు రియల్ ఎస్టేట్ బాగా అనుభవం, సో రియల్ ఎస్టేట్ అనుభవం ఉన్న వ్యక్తిగా ఎలా అనిపిస్తుంది, అంటే హైదరాబాద్ ఇంకా పెంచి ఉపాధి అవకాశాలు పెంచితే బాగుంటుందంటారా? ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒక్కొక్క ఏరియాను తీసుకొని అభివృద్ధి చేయడం జరిగింది. ఒక పక్కకు ఇండస్ట్రీస్ కానీ, ఒక పక్కకు సాఫ్ట్వేర్ సంస్థలు కానీ, ఒక్కొక్క ఏరియాకు ఒక్కొక్క ఇది. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా
అటుపక్కకు తీసుకొని చేసి అటుపక్కకు హైదరాబాద్ సిటీని విస్తరించాలనే ఉద్దేశంతో ఉన్నట్టున్నారు. మరి దాన్ని ఆ విధంగా చేస్తే అక్కడ ఉండే భూములకు కానీ విలువ పెరిగి ఇండస్ట్రీస్ వచ్చి రియల్ ఎస్టేట్ సంస్థలు వచ్చి ఇవి చేస్తే తప్పకుండా సిటీకి లాభం జరుగుతుంది. అదే వేలాది ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇంకా కొడంగల్ అభివృద్ధి కోసం కూడా ఈ మధ్య కొంత మీరు ఎఫర్ట్ పెడుతున్నట్టు కనిపిస్తుంది. కొడంగల్ అభివృద్ధికి తిరుపతి రెడ్డి ఇంకా ఏమన్నా చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నారా? కొడంగల్ మిగతా రాష్ట్రంలో ఉండే అభివృద్ధి చెందిన నియోజకవర్గాలకు తలదన్నే విధంగా కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే పథంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. నేను కూడా దానికి అనుగుణంగా నేను కూడా ప్రయత్నం చేస్తున్నా, నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నా. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వచ్చింది, అదేవిధంగా మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, వెటనరీ కాలేజ్ వచ్చింది. ఈ విధంగా ఎంత వెనుకబడి ఉండేనో ఇప్పుడు అంత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలమవుతుందని కోరుకుంటున్నాను. ధరణి ప్రక్షాళన కొనసాగుతుంది. భూమాత అనేది అంటే పేరు పెట్టకుండా కూడా కొంత తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతుంది. గత ప్రభుత్వంలో చాలా వారికి అసైన్మెంట్ ల్యాండ్స్ కానీ వక్ఫ్ కానీ మిగతా చాలా ల్యాండ్స్ని మార్చిన పరిస్థితి ఎలా ఉండాలంటారు? అంటే ధరణి రూపకల్పన ఎలా ఉండాలంటారు? ధరణి రూపకల్పన అనేది ఎవరైతే ఒరిజినల్ రైతులు ఉంటారో వాళ్ళకు నష్టం జరగకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ధరణి కానీ ధరణి పేరు మీద వచ్చే కొత్త పేరు ఏదైనా ఉండని, అది రైతులకు నష్టం జరగకుండా ఉండాలి తప్ప ప్రభుత్వంలో ఉండేటోళ్లకు రాత్రి వేల ఎకరాలకు పేర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేసుకొని వాళ్ళు కబ్జాలు పెట్టి అమ్ముకొని చేసి చేసుకునే విధంగా ఉండకూడదు అనేది మాత్రం నేను కోరుకుంటాను. అంటే రియల్ ఎస్టేట్ రంగం అంటే కొంత డౌన్ఫాల్లో ఉందనేది మార్కెట్ టాక్. సో ఇంకా ఎదుగుదల కోసం మీలాంటి వాళ్ళు ఎలాంటి సూచనలు చేస్తారు ప్రభుత్వానికి? రియల్ ఎస్టేటు డౌన్ఫాల్ ఉందనేది కొంతవరకు నిజం కాదు. ఎందుకంటే ఇప్పుడు కూడా గతంలో కన్నా ఎక్కువ రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. కాకపోతే ఏంటంటే ఎలక్షన్స్ ఉండే కొన్ని మంచి రోజులు లేవని ఇదని కొంత స్తబ్దుగా బయట కనిపించినంత ఇది మార్కెట్లో లేదు. ఆ పరిస్థితి బయట అనుకుంటున్నారు తప్ప అట్లా ఇది లేదు. కానీ రియల్ ఎస్టేటు హైదరాబాదులో ఎప్పుడు కూడా రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది జరగదు. దేశం మొత్తం మీద ఇప్పుడు తీసుకుంటే కూడా నేను అనుకుంటా రియల్ ఎస్టేటు ఇది సెకండ్ థర్డ్ ప్లేస్లో హైదరాబాద్ ఉంది. అందుకోసం రియల్ ఎస్టేట్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. రిజిస్ట్రేషన్ ఛార్జ్లు కొంతమేర తగ్గిస్తే ఇంకా హైప్ వస్తుంది అనేది కొంతమంది నిపుణులు చెప్తున్న అభిప్రాయం. ఇంకా నిపుణుల అభిప్రాయము, రియల్ ఎస్టేట్ సంస్థల అభిప్రాయం ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే స్వాగతించవచ్చు. సో సొంతంగా ఇప్పుడు అంటే ఇన్ని 40 ఏళ్ళ రాజకీయ ప్రస్తావన మీకు కొనసాగుతుంది. డైరెక్ట్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు తిరుపతి రెడ్డి అని చాలామంది అంటే మీ అభిమానులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, చాలామంది అడుగుతున్న ప్రశ్న ఇది. నన్ను దగ్గరగా చూసిన వాళ్ళందరికీ వాళ్ళకి ఏదైనా అట్లాంటి అభిప్రాయం ఉంటే ఉండొచ్చు. కానీ దేనికైనా సమయం రావాలి. సమయం వచ్చినప్పుడు ఇక ముఖ్యమంత్రి గారు కూడా ఏదైనా నిర్ణయం తీసుకొని, ఎందుకంటే నేను ఒక్కరిని తీసుకొని నేను ముఖ్యమంత్రి గారికి అన్ననైనా కానీ నేను నా సొంతం నిర్ణయం అనేది మా ఇంట్లో కొంత ఉండదు. ఏదున్నా ఉమ్మడి నిర్ణయం ఉంటుంది. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారే చెప్తారు ఆ విషయాన్ని. మీరు ఎంతమంది కుటుంబ సభ్యులు? చాలామందికి తెలియదు. అంటే రేవంత్ రెడ్డిది భారీ అంటే పెద్ద కుటుంబం, అంటే వాళ్ళంతా సమిష్టి నిర్ణయం తీసుకుంటారు, ఒకటే దారిలో నడుస్తారని బయట చాలా వరకు టాకు. ఒక్కసారి మీ కుటుంబ ప్రస్థానాన్ని అంటే అందరికీ చెప్పండి మామూలుగా. మేము మా ఫాదర్కి మేము 7 మంది కొడుకులము, ఒక బిడ్డ. 7 మందిలో మా 2 అన్నలు ఇప్పుడు లేరు. మిగతా 5 మంది ఉన్నాం. 5 మందిలో నేను పెద్దవాడిని, రేవంత్ రెడ్డి 4th, తర్వాత తమ్ముడు అమెరికాలో ఉంటాడు, మిగతా 2 తమ్ముళ్ళు ఇక్కడనే. మీ అందరికీ తెలుసు మేము 7 మందిమే, ఒక అక్క, అందరం ఇక్కడనే ఉన్నాం. అంటే మీ తమ్ముడు సీఎం కావడంలో మీ కృషి చాలా ఉందనేది చాలామంది అభిప్రాయం. అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణమైన విషయం. మీకు తెలియదు ఏముంది, ఒక ఎంపీటీ అంటే ఒక సర్పంచ్, ఒక వార్డు మెంబరు, ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఒక ఎమ్మెల్యే కావాలంటేనే మీకు తెలియదు ఏముంది, రాజకీయాల్లో అసాధారణమైన విషయం. కానీ తమ్ముడిని అంచెలంచెలుగా ఎదిగిస్తూ పైకి తీసుకుపోయినా, నేను తీసుకుపోవాలనే కోరిక నాకు ఉండొచ్చు, కానీ నేను ఒక్కని కాదు తీసుకుపోయింది, రాష్ట్ర ప్రజలు ఆమోదించి రాష్ట్ర ప్రజలు తీసుకుపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి. రాష్ట్ర ప్రజలు తీసుకుపోయినా కానీ ఒక తండ్రిని ఒక కొడుకు వేలుబడి నడిపిస్తేనే ముందుకు నడుస్తుంటారు. అది ఉంటుంది. ఎవరికైనా
కొంత ఉంటుంది, నా తమ్ముడు ముఖ్యమంత్రి కావాలనో, నా తమ్ముడు ఎమ్మెల్యే కావాలనో, నా తమ్ముడు ఎంపీపీ కావాలనో, ఎవరింట్లైనా ఎవరికైనా అన్ననో తమ్ముడో కావాలనే కోరిక ఉంటుంది తప్పకుండా. ఆ కోరిక కోసం మనం కష్టపడాలి, పనిచేయాలి. ఆ విధంగా నేను కష్టపడ్డే తప్ప మిగతాది ఏమి. రాజకీయాల్లో మీరు అపర చాణక్యుడు అంటారు, అంత మేధావిని కాదు, అంత చాణక్యం లేదు. ఏదో నాకు తెలిసిన విధంగా నేను చేసుకుంటూ పోవడం తప్ప, చాలాసార్లు రేవంత్ రెడ్డి ఏది చెప్తే అది చేయడం తప్ప మిగతాది ఏం లేదు. రేవంత్ రెడ్డి కాదు, రేవంత్ రెడ్డికి సలహాలు ఇస్తాడు తిరుపతి రెడ్డి, ఒక నెట్ లాగా ఉంటాడనేది ఒక టాక్. ఏం లేదు, ఎల్లవేళ రక్షణ కవచం లాగా ఎల్లవేళలా అందుబాటులో ఉంటా. ఆయన ఏం చెప్తే అది చేసుకుంటూ పోవడం తప్ప మిగతాది తెలియదు మాకు. ఇంకా గత ప్రభుత్వంలో స్కామ్లకు సంబంధించి విచారణ కొనసాగుతుంది అంటే మీరు రెగ్యులర్గా ప్రతిదీ అబ్జర్వేషన్ చేసి ఉంటారు రాజకీయాలలో, ఏమంటారు అక్రమార్కులో ఖచ్చితంగా శిక్షలు పడాలంటారా? తప్పకుండా శిక్ష పడాలి, ఎందుకంటే ఎన్ని అరాచకాలు జరిగినాయి, ఎన్ని అక్రమాలు జరిగినాయి. కండ్ల ముందల కట్టిన ప్రాజెక్టులు, వందల సంవత్సరాలైనా ఉన్న ప్రాజెక్టులు ఉన్నాయి, రెండు మూడేళ్లలో కొట్టుకుపోయిన ప్రాజెక్టులు ఉన్నాయి. మరి ఆ కొట్టుకుపోయిన ప్రాజెక్టులు లక్షల కోట్ల ప్రజల సొమ్ము నష్టపోయినప్పుడు మరి ఆ నష్టం చేసిన వాళ్ళకి శిక్ష అనేది ఉండాలి కదా. తప్పకుండా శిక్షించాలి ప్రభుత్వం. ఈ మధ్యకాలంలో మీ కళ్ళ ముందే సుంకిశాల గేట్లు విరిగిపోయిన పరిస్థితి, సుమారుగా 30,000 కోట్ల నష్టం, ఇలాంటివి చూస్తే ఏమనిపిస్తుంది? కడుపు తరక్కపోతుంది. ఇంత నష్టం జరుగుతుంటే, ప్రజల సొమ్ము ఇంత దుర్వినియోగం అవుతుంది కదా, అన్ని వేల కోట్లు ప్రభుత్వం ఖజానాలో ఉంటే ఎన్ని వెల్ఫేర్ స్కీములు నడపచ్చు, ఎన్ని నడపచ్చు, వీళ్ళు ఇంత దుర్వినియోగం అయింది కదా అని చెప్పి విపరీతమైన బాధ అనిపిస్తుంది. వాళ్ళందరికీ శిక్ష పడాలి. అంటే చాలా వరకు మేడిగడ్డ, కాళేశ్వరం, మిగతా ఏ ప్రాజెక్ట్ అయినా దాంట్లో నష్టం జరిగి పవర్ ప్రాజెక్టులు రెండు దేంట్లో అవినీతి జరిగినా ఆ అవినీతిని నిగ్గుదేల్చాల్సిందే, అవినీతిలో పాల్పంచుకున్న వాళ్ళని అందరికీ శిక్ష పడాల్సిందే. ప్రభుత్వం ధరణిలో ఒకటి చెప్తుంది అంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో పేర్లు మార్చి చేసి చాలామంది రిజిస్ట్రేషన్ జరిగింది, ఆ భూములన్నీ కూడా ఎనిక్కిచ్చి లబ్ధిదారులకు ఇస్తామనేది ఒక మాట, అది మంచి సమంజసమైన నిర్ణయం అంటారా? నిర్ణయం అయితే సమంజసమే, కానీ సాధ్యాసాధ్యాల మీద చూడాలి, చట్టాలకు లోబడి మనం అది చేయగలమా లేదా అనేది మరి చట్టం ఏం చెప్తుంది అనేది చూడాలి. మరి మిగతా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రతిపక్షాలు అటాకింగ్ ఎక్కువ కనిపిస్తుంది, అంటే మేమేం తప్పు చేయలేదు, మీరే తప్పులు చేస్తున్నారు అనే యాంగిల్లో ప్రతి స్టెప్ వెనుక వాళ్ళ అటాకింగ్ అనిపిస్తుంది. ఈ అటాకింగ్ చూసిన తర్వాత మీ అంటే మీరు మీ అబ్జర్వేషన్లు ఏం చెప్పదలుచుకున్నారు? ఎప్పుడైనా తప్పు చేసిన వాళ్ళే ఎక్కువ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. వాళ్ళు ఏంటంటే వాళ్ళ తప్పుల నుంచి వాళ్ళు బయటపడాలనే ఉండే ఉద్దేశంతో వాళ్ళు అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నారు. దానికి వీళ్ళు ప్రభుత్వం, ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ట్రాప్లో పడకుండా వీళ్ళు కరెక్ట్గా ఉండి, కరెక్ట్గా కలెక్టివ్గా ఉండి వాళ్ళని తిప్పికొట్టి సమాధానం చెప్పాలనేది నా ఉద్దేశం. ఇంకా అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల్లోకి వచ్చి ఇంకా అంటే స్పీడ్గా దూసుకుపోవాలని ఇంకేమన్నా చెప్పదలుచుకున్నారా సలహాలలో? మనం సలహా చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి లేదు. రేవంత్ రెడ్డి సహజ గుణమే అది, ఎప్పుడైనా ప్రజలలో ఉండాలి, ప్రజలకు ఏదో విధంగా లాభం చేయాలి, ప్రజలకు పనికొచ్చే పని చేయాలి, ప్రజలలో ఉండాలనేదే ఆయన ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఉండదు ఆయనకు. ఈ మధ్యకాలంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఒక వివాదాస్పదం, తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని చెప్పి ఇప్పటికే రేవంత్ రెడ్డి ప్రకటించారు. కొన్ని కొన్ని సిల్లి సిల్లి అంశాల్లో ఇరుకున పెట్టడానికి రకరకాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షం పనే అది కదా, వాళ్ళకు కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, మీడియా సంస్థలను పెట్టుకొని వాళ్ళు ఏదో హైప్ క్రియేట్ చేసుకుంటున్నారు. కానీ వాస్తవంగా ప్రజలలో ఆ పరిస్థితి లేదు, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో ఆ పరిస్థితి లేదు. ప్రజలలో అంత రియాక్షన్ లేదు, వీళ్ళని అసలు ఎవడు లెక్క పెట్టట్లేదు. వీళ్ళు ఎంతసేపు ఆ మీడియా ముందు వచ్చి మీడియాలో కొద్దిసేపు ఏదో అలరి పెట్టి ఏదో చేసి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో చేసి ఇంటికి పోయి పండుకోవడం తప్ప వాళ్ళు ప్రజలలో పోయేది లేదు, ప్రజలలో ఉండేది లేదు, ప్రజల కోసం పనిచేసేది లేదు. కవిత అరెస్టు, విడుదల రెండింటిపైన ఏం చెప్తారు తిరుపతి రెడ్డి? నేను చెప్పేదానికన్నా మీరే ఇంకా బాగా చెప్పారు. సరే, అక్రమే స్కామ్లు స్కామ్ లేవైనా సరే, స్కామ్లో ఉన్నదని కేంద్ర ప్రభుత్వాలు అన్నీ డిసైడ్ చేసి ఇచ్చేసి అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఓవరోవర్కి ఎట్లెట్ల బెయిల్ వస్తున్నాయి, ఎట్లెట్ల ఇదవుతున్నది, బెయిల్ వచ్చేది కేటీఆర్కు హరీష్ రావుకు ముందే ఎట్లా తెలిసింది? వేల మంది, వందల వెహికల్స్, వందల మంది పోయి ఆడ ఇచ్చేసి వాన సంచాలు ఇవి అవి కాల్చి చేసి తీసుకొచ్చిరంటే బెయిల్ ఎట్లొచ్చిందో అర్థమైపోతున్నది. ఇక దాంట్లో మనం ఎవరిని అనడానికి, ఎవరిని చేయడానికి ఏముందాడా? ప్రజలకు అర్థమైపోయింది బెయిల్ ఎట్లొచ్చింది, దానికి కారణం ఏందనేది.
మీకు పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్లు చూస్తే తెలియలే మీకు 8 సీట్లు రావడం. 8 సీట్లు వచ్చిన వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి. అసలు ఒక సీటు కూడా 14 సీట్లు 12 సీట్లు గెలిచిన వాళ్ళు జీరోకి ఎట్లా వచ్చిండ్రో చూసిండ్రు మీరు. నేను ఎలక్షన్ చేసిన కదా. నేను ఆ రోజు పోలింగ్ పోలింగ్ రోజు టీఆర్ఎస్ క్యాడర్ అంతా బీజేపీకి ఓట్లేయని చెప్పి చెప్పింది బూతుల దగ్గర. ఓపెన్ సీక్రెట్ అది. అదేదో సీక్రెట్గా ఎవరు కనుక్కోవాల్సిన పని లేదు, ఎవరు చేయాల్సిన పని లేదు. ఇప్పుడు కూడా కవిత బయటకు వచ్చి ఉంటుంది, నేను ఎవరిని వదిలిపెట్టను, వాళ్ళ సంగతి చూస్తానే యాంగిల్లో మాట్లాడింది బయటకు వచ్చిన. అవును, చూడాల్సిందే. మోడీది అమిత్ షా సంగతి చూడాలి. ఎవరి సంగతి చూస్తుందామె? వాళ్ళిద్దరి సంగతి చూడాలి. మరి ఇంకెప్పుడు మొదలు పెడుతుందో మనం కూడా చూద్దాం. మరి మీ సొంత తమ్ముడు సీఎంగా ఉన్నా కూడా తిరుపతి రెడ్డి సాదాసీదాగా వ్యక్తిగా ఉండడానికి గల కారణం? సాదాసీదా ఉండకపోతే ఏముంటుంది? ఎప్పుడు ఎట్లా ఉన్నానో ఇప్పుడు కూడా అట్లే ఉన్నా నేను. అంటే ఏం మార్పు కోరుకుంటున్నారు మీరు? అంత అట్టహాసం ఉండాలా? ఇంకేమన్నా మార్పులు కోరుకుంటున్నారా? అంటే చాలామంది అనుకుంటారు కదా, అంటే తమ్ముడు సీఎం అయినా కూడా మామూలుగా వెళ్ళడం, మామూలుగా ప్రజల్ని కలవడం, పలకరించడం. నేను రోజు పొద్దున 9:30 ఇక్కడ కూర్చొని ఎంతమంది వస్తే అంతమందిని కలిసి ఎవరికైనా వాళ్ళకు కష్ట సుఖాలు తెలుసుకొని ఎవరికైనా ఫోన్ చేయాలనో ఇది చేయాలనో ఏదైనా ఉంటే చేసి నాకు రోజు ఏండ్ల నుంచి చేస్తున్న పని అది. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాను నేను. దాంట్లో కొత్తది లేదు, పాతది లేదు. అంటే ఇంకా రాష్ట్రం ఇంకా ముందంజలోకి వెళ్ళాలంటే అంటే విలువైన సలహా మీరేం చెప్పదలుచుకున్నారు? గతంలో చాలా వరకు వెనుకంజ జరిగింది, 10 ఏళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో వెనుకబడ్డదని చాలామంది విమర్శిస్తున్న పరిస్థితి. గత ప్రభుత్వంలో వెనుకబడ్డది అనేది వాస్తవం. ఎందుకంటే ఏ పని అన్నా తీసుకో, 1000 రూపాయలు ఖర్చు అయ్యేదాన్ని 10,000 ఖర్చు చేసి వాళ్ళు చేసినట్టు చేసినారు తప్ప ఏది చేయలేదు. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేకుండా ఏది ఎంతలా జరిగేది ఉంటే అంతలనే జరిపి ఇచ్చేసి అవినీతికి తావు లేకుండా ప్రజలకు పరిపాలన అందించాలనేది నా కోరిక. చాలామంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వలస వస్తున్న పరిస్థితి. రాజకీయంగా చెప్పడానికి ఏం లేదు, వాళ్ళకు ఉండే పరిస్థితులు, నియోజకవర్గాలలో ప్రజల ఒత్తిడి, మీరు ఈ టీఆర్ఎస్లో ఉండి ఈ టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి అమ్ముడు అయినాక నువ్వు ఈ టీఆర్ఎస్లో ఉండి నువ్వేం చేస్తావు అనే ప్రజల ఒత్తిడికి తట్టుకోలేక వాళ్ళు ఇక విధిలేక కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో ఏదో ప్రజలకు ఏదైనా సేవ చేయాలి, అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వస్తే వస్తుండొచ్చు, దాన్ని స్వాగతించాలి. అంటే ఈ మధ్యకాలంలో అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోయి రేవంత్ రెడ్డిని ఇరుకుండా పెట్టే ప్రయత్నం జరుగుతుందని అంటే కొన్ని వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. తప్పకుండా అది ఎప్పుడు జరిగేదే. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది ఎప్పుడో డిసైడ్ అయిపోయింది. డిసైడ్ అయిపోయినాక మనం కొత్తది ఎందుకు కోరుకుంటాం? వాళ్ళు ఇప్పుడు మీరు అసెంబ్లీలో చూడలేదా, బీజేపీ వాళ్ళకందరికీ హరీష్ రావు నకల్ చిట్టీలు అందించినట్టు స్లిప్లు అందిస్తున్నాడు. ఇంకా దాంట్లో ఇంకా సీక్రెట్ ఏముంది? వాళ్ళిద్దరు కలిసే పని చేస్తున్నారు, కలిసే ఎలక్షన్లకు పోయినరు. భారతదేశంలో చాలా చోట్ల బీజేపీ ఆపరేషన్ చేస్తుంది ప్రభుత్వాలను కూల్చడానికి. తెలంగాణలో కూడా అటువంటి ఆపరేషన్ జరుగుతుందనేది అంటే ఇన్పుట్స్ కొంతమంది ఎమ్మెల్యేలను ఆఫర్ చేస్తున్నారనేది ఒక టాక్. అంటే 50 నుంచి 100 కోట్లని ఇస్తాం, మీరు మా దానిలోకి రండి, ఆ ప్రభుత్వాన్ని కూల్చేద్దామని యాంగిల్లో. కేంద్ర ప్రభుత్వం బీజేపీ చేతిలో ఉంది. బీజేపీ అమిత్ షా నరేంద్ర మోడీ ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి ఎన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిండ్రు, ఏమి చేసిరు అనేది అందరికీ తెలిసిన విషయమే. కొత్త విషయం ఏం లేదు. కొందరిని రిజైన్ చేపించి పార్టీలకు తీసుకున్నారు బలవంతంగా, అదిరిచి బెదిరించి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నా ఇంకా ఇప్పటివరకు స్టార్ట్ చేసిరని అనుకోను. ఏమైనా స్టార్ట్ చేస్తే దానికి సరిపోయిన నిర్ణయం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పెద్దలు వాళ్ళు కలిసి నిర్ణయిస్తారు. నిర్ణయించి దాని ప్రకారం ప్రజలకు పోతారు. 10 నెలల కాంగ్రెస్ పాలన అంటే కొంతమేర అభివృద్ధి సాధించినట్టేనా? తప్పకుండా తప్పకుండా అభివృద్ధి సాధించినట్టే. ఎందుకంటే ఈ 10 నెలల్లో ఎక్కువ రోజులు ఎలక్షన్ కోడ్లనే జరిగిపోయింది. ఇక ముఖ్యమంత్రికి కానీ మంత్రివర్గానికి కానీ ప్రభుత్వానికి కానీ కొంత ప్రజలకు పోయి పనిచేసే అవకాశం ఉన్నంతలా వాళ్ళకు వచ్చిన అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చేశారని అనుకున్నాం. నెక్స్ట్ కొడంగల్ ఎమ్మెల్యేగా తిరుపతి రెడ్డి పోటీ చేస్తారని టాక్, హైదరాబాద్కు రేవంత్ రెడ్డి వస్తారని. ఊహాజనితం. ఎందుకు రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి కొడంగల్ను వదిలేదు లేదు. పర్మనెంట్. పులివెందులకు జగన్ కుటుంబం, రాజశేఖర రెడ్డి కుటుంబం ఎట్లనో, సిద్దిపేట కేసీఆర్ కుటుంబం ఎట్లనో, కేసీఆర్ ఎట్లనో, హరీష్ రావు ఎట్లనో, రేవంత్ రెడ్డి రాజకీయాలలో ఉన్న రోజు ఎమ్మెల్యేగా నిలబడి అన్ని రోజులు
రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి నిలబడతాడు. మరే ప్రసక్తి లేదు, మరి తిరుపతి రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? పోటీ అనేది అది మా కుటుంబ నిర్ణయం. ఆ సందర్భం వచ్చినప్పుడు కుటుంబంలో చర్చించి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని రేవంత్ రెడ్డి చెప్తాడు ఆ విషయాన్ని. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కొడంగల్ నుంచి ఉంటుంటున్నారు. కాంగ్రెస్ అభివృద్ధి పథం వైపు ముందుకు సాగుతుంది. ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వెనుక ఉండి తాను కొట్లాడతాను. తాను తమ్ముడికి ఎట్లయినా కూడా సలహాలు సూచనలు మేము కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటామని చెప్తున్నారు. సైనింగ్ ఆఫ్, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్.